कोनसीम जिल्लाकु डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिल्लागा प्रकटिस्तू प्रभुत्वं निर्णयं तीसुकोवडंतो रामचंद्रपुरंलो दलित संघालु हर्षं व्यक्तं चेशारु। डॉक्टर बीआर अंबेडकर विग्रहानिकि पूलमालु वेसि निवाळुलु अर्पिंचारु। कोनसीम जिल्ला वासुलु कल्ल नेरवेर्चिनंदुकु सीएम जगन్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు। కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లాగా నామకరణం చేసి మరి ప్రకటించడం జరిగింది। మరి కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లాగా సాధించుకోవడానికి ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఉండేటువంటి ఎస్సి ఎస్టీ దళిత వర్గాలన్నీ కూడా మరి సుమారుగా 4 నెలల పాటు మరి ధర్నాలు చేయడం, రాస్తారోకలు చేయడం, అలాగే నిరాహార దీక్షలు చేయడం, లాంగ్ మార్చ్ తో మరి అమలాపురం నష్ట నిర్బంధం చేయడం అనేటువంటిది మనం చూసాం। మరి పోరాడితే పోయేది ఏమీ లేదు, బాలిస సంఖ్యలు అనేటువంటి ఒక సంఖ్యను ఏదైతే ఉందో ప్రజా రీతిన ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఉద్యమించి మా యొక్క డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడంతో కడికి ప్రభుత్వమే దిగివచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లాగా నామకరణం చేయడం జరిగింది। దీన్ని పురస్కరించుకొని మరి గతంలో మన రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఎస్సి ఎస్టీ ఫెడరేషన్ నుంచి మరి అనేక మార్లు ఒక రోజు నిరాహార దీక్ష అలాగే ధర్నాలు చేయడం, రాస్తారోకలు చేయడం, ఎంఆర్ఓకి అలాగే మరి ఆర్టీఓలకు ఉన్నత పత్రాలు ఇవ్వడం కూడా మీరందరూ చూశారు। ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎస్సి ఎస్టీ ఫెడరేషన్ అలిపెరగని పోరాటం చేయడం జరిగింది। ఈరోజు కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జిల్లాగా పేరు సాధించామంటే దానిలో ఒక భాగంగా మా రామచంద్రపురం నియోజకవర్గం ఉన్నటువంటి ఎస్ఎస్టీ ఫెడరేషన్ పాత్ర ఉందని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం। మరి అలాగే త్వరలో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి 27 సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ 27 సంక్షేమ పథకాలను కూడా సాధించుకునే దిశగా మరి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఎస్ఎస్టీ ఫెడరేషన్ సంకరం పూరించబోతుందని మరి యొక్క వేదిక ముందు మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక జై భీములండి। శ్రీ సిద్ధు టీడీఎస్ జిల్లా అధ్యక్షుడు, మరి కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత బహుజనులు అలాగే ఎస్సీ ఎస్టీ ఫెడరేషను, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, అనేక సంఘాలు గత 4 నెలల నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మెల్ల వంచి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేశారో దీని వెనకాల అనేక మంది అనేక సంఘాలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున పోరాట ఫలితంగానే ఈరోజు కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం జరిగింది। ఈ ప్రభుత్వానికి మేమందరం కూడా హర్షధ్వనులు, అదే అభినందనలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి 27 సంక్షేమ పథకాలు రద్దు చేసింది, తక్షణం కూడా పునరుద్ధరణ చేయాలా, లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కూల్చేస్తామని ఎత్తిస్తున్నాము। తక్షణం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిందో అదే పేరును కొనసాగించాలని కోరుతూ మేమంతా కూడా విప్లవందనలు తెలియజేస్తున్నాం। నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా విప్లవందనాలు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా పేరు కోనసీమ అంబేద్కర్ పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు లోహార్ అంబేద్కర్ చెప్పండి స్వామి।